సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలోని నిర్మల్ నగర్ గ్రామానికి వెళ్లే రహదారికి ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను స్థానిక సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధ వహించి మొక్కలను సంరక్షిస్తున్నారు. నాటిన ప్రతి మొక్క పెరిగేందుకు నీటిని పడుతూ పశువులు మేయకుండా ప్రతి మొక్క చుట్టూ కంచె వేసి మొక్కలు ఎదిగే వరకు జాగ్రత్తలు పాటించారు. ప్రస్తుతం నాటిన మొక్కలు చెట్లుగా ఆకుపచ్చ తోరణంలా మారాయి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి జగదేవ్పూర్ వెళ్లే మెయిన్ రోడ్డు పక్కన గల నిర్మల్ నగర్ గ్రామం నుంచి మెయిన్ రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామానికి ఆకుపచ్చ తోరణంలా పందిరిలా ఆహ్లాద బలితంగా దర్శనమిస్తున్నాయి. అటుగా వెళ్లే వాహనదారులు, గ్రామానికి వచ్చే కొత్త వారు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, ఆకుపచ్చ పందిరిలా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఆకర్షితులవుతున్నారు.